చాలా సంతోషంగా ఉంది ఆఫ్టర్ 18 ఇయర్స్ అగైన్ ఐ యామ్ డూయింగ్ ఎ తెలుగు మూవీ సో ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ దట్ టు విత్ మిస్టర్ బాలకృష్ణ ఫస్ట్ టైం ఆల్రెడీ వి ట్రైడ్ 2-3 టైమ్స్ బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ నౌ దిస్ టైం ఇట్ హ్యాపెన్స్ సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు డూ ఎ ఫిల్మ్ విత్ బాలకృష్ణ అండ్ మై ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు అండ్ హిస్ బ్రదర్ వెంకటేశ్వరరావు గారు బిఫోర్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఐ కెన్ ఫీల్ దట్ ద పిక్చర్ విల్ బికమ్ ఎ బిగ్ హిట్ అండ్ ఇట్ విల్ బి ఎ గ్రాండ్ సక్సెస్ దట్ ఐ కెన్ ఫీల్ ఇట్ బికాస్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ విత్ మీ ద రైట్ సైడ్ ఎం రత్నం గారు రామ్ ప్రసాద్ మై కెమెరామెన్ దే వెరీ కోఆపరేటివ్ అండ్ సో ఫార్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ గో లైక్ దిస్ స్మూత్లీ టిల్ ద ఎండ్ అండ్ ఐ హోప్ ద బెస్ట్ థింగ్ ఇన్ తెలుగు ఐ థింక్ దిస్ మూవీ విల్ బికమ్ ఎ హిట్ ఐఎమ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెంట్ ఆయన ఒక స్టోరీ చెప్పారు బాగా నచ్చింది నాకు ప్రొడ్యూసర్ గారికి బాలకృష్ణ గారికి బాగా నచ్చింది సో అది స్క్రీన్ ప్లే చేసి డైరెక్ట్ చేస్తున్నాను రత్నం గారు స్టోరీ డైలాగ్ చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారు కెమెరామెన్ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే 100 సినిమా తర్వాత యాక్చువల్గా 101 మాది అయి ఉండాలి డైరెక్టర్ గారు బిజీగా ఉండటం ఇది చేయటం వల్ల మధ్యలో పూరి గారికి సినిమా చేయటం జరిగింది దానికి ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను నేను ఎందుకంటే ఈజ్ మై డైరెక్టర్ అతను మేకింగ్ బాగా చేస్తాడు అలానే ఆ సినిమా చేసిన ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసరు మంచి మిత్రుడు మంచి సక్సెస్ఫుల్ హ్యాండు డెఫినెట్గా ఆ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి ఫస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 102 సినిమాని బాలకృష్ణ గారు నాకు చేయటం దాన్ని మించి మా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు ఆయన ఎంతెంత పెద్ద సినిమాలు చేశారనేది మీ అందరూ తెలుసు ఎంతెంత పెద్ద హిట్లు ఇచ్చారో మీకందరికీ తెలుసు బేసిక్గా సినిమా ఫీల్డ్లో సక్సెస్ రేటు 5-10% ఉంటారు ఆయనకి ఫెయిల్యూర్ రేటు బిలో 5% 95% సక్సెసే ఆయన చేసిన సినిమాలని నాకు ఆయన డైరెక్టర్గా చేయటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆయనకి సినిమా తప్పితే వేరే థింకింగ్ ఉండదు ఇలాంటి టైంలో రత్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి సరదాగా తన రూమ్కి వెళ్ళి నేను కూర్చొని అంతకుముందు ఏదో కథలు అనుకుంటున్నాం అలా కాదు ఇంకా గుర్తుండిపోయేటటువంటి సినిమా కావాలి మంచి ధనంగానే సార్ నా ఇంకో లైన్ ఉంది చెప్తాను అని చెప్పి నేను నాకు 15 మినిట్స్లో లైన్ చెప్పాడు ఇమ్మీడియట్గా డెఫినెట్గా ఇదే వెళ్తున్నాం ఇదే ప్రొసీడ్ అవుతాం నేను ఫస్ట్ ముందు వెళ్ళి డైరెక్టర్ గారికి చెప్తానని చెప్పి నేను వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గర సార్ ఊరినే లైన్ నేను అంటాను తర్వాత మీరు కథ ఆయన దగ్గర వినండి అని అనగానే నేనెంత పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యానో డైరెక్టర్ గారు కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్గా రత్నం పిలిచి టోటల్ డీటెయిల్డ్గా కథని ఇమీడియట్గా ఓకే చేసి దాని తర్వాత బాలయ్య బాబు గారి దగ్గరకు వచ్చి కథ చెప్పడం జరిగింది అంటే ఒక మంచిది బాగుంది అనేది ఎంత స్పీడ్గా ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తారనే దానికి నిదర్శనం ఈ కథ కామన్గా బాలకృష్ణ గారికి రెగ్యులర్ సినిమాలాగా కాదు మాస్తో పాటు గుండెలు బిండేసేటటువంటి అటాచ్మెంటు ప్రేమాభిమానాలు సెంటిమెంట్స్
ఎందుకంటే బాలకృష్ణ గారికి సెంటిమెంట్ మిక్స్ అయిన ప్రతి సినిమా సెన్సేషనల్ హిట్లే అలాంటి కోవకి చెందినటువంటి మంచి కథతో ఈ సినిమా ముందుకెళ్తున్నాం అలాగే మీదో డైరెక్టర్ కూడా చిరంతన్ భట్ అతను చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్లు ఇది మూడో సినిమా డెఫినెట్గా అతను హ్యాట్రిక్ కొడతాడు అంత స్కోప్ ఉన్నటువంటి సినిమా కెమెరామెన్ రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీని గురించి మీకు తెలుసు అతను చేసిన సినిమాలని ఎంత గొప్ప పేరు వచ్చాయో ఎంత బాగా ఆడిన సినిమాలు సక్సెస్ కంటే ఫోటోగ్రఫీ అనేది ఎంత గొప్పగా ఉంటుంది సినిమా హిట్ ఫోటోగ్రఫీ ఒక్కదంతా అనేది కాదు కథ అన్నిటితో లింక్ ఉంటుంది రెండోది ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్ వీళ్ళందరూ ఇలా కలిసి ఈ సినిమా ఇలా సెట్ అవటం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అలాగే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ చేస్తాం వచ్చే నెల 6వ తారీఖు నుంచి కుంభకోణం చేస్తాం కుంభకోణం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్ హైదరాబాద్ ఆ తర్వాత పాటలతో సినిమా ఫినిష్ అయ్యి సంక్రాంతికి బాలకృష్ణయ్య గారు ఎలాగా ఎప్పుడు రంగంలో ఉండి ముందుంటారో అలాగే 2018 సంక్రాంతి రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది దాని కొరకే ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా కంటిన్యూస్గా ఈ సినిమా షూటింగ్ చేసేదానికి డైరెక్టర్ గారు వీళ్ళు ప్లాన్ చేశారు వీటన్నింటినీ మించి హీరోని చెప్పుకోవాలి నిన్న ఆ సినిమా గుమ్మడికాయ కొట్టారు ఈరోజు ఈ సినిమా మామూలుగా ఓపెనింగ్ చేసి వదిలేయటం కాదు కంటిన్యూస్ షూటింగ్లో స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ ఫైట్తో స్టార్ట్ అయ్యాడు దట్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ బాలకృష్ణ గారు అట్ ద సేమ్ టైం థ్యాంక్ టు నయన్తార బాలకృష్ణ గారి కాంబినేషన్ సూపర్ హిట్లు హ్యాట్రిక్ కొట్టేదానికి మూడో సినిమా ఇది మా డైరెక్టర్ గారు ఇద్దరే ఆర్టిస్టులు ఉంటేనే ఈ సినిమా చేద్దామండి లేకపోతే ఈ స్క్రిప్ట్ పక్కన పెడదామన్నారు అయితే మనం వేరే స్క్రిప్టే ఎత్తుక్కోవాలండి అనే విధంగా నేను చెప్పాను ఎందుకనంటే ఆ ఇద్దరు ఇప్పుడు పాజిబిలిటీ అవద్దా లేదా అనే డైలమాలో ఉండేటప్పుడు నయంత గారికి కథ చెప్పటం ఆవిడ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయటం దీనికన్నీ సక్సెస్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయనే దానికి అది నిదర్శనం డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ సినిమా అవ్వాలి మా బ్యానర్ని హిట్ దాంట్లోకి బాలకృష్ణ గారి కాంబినేషన్లో హిట్లోకి తీసుకెళ్లేదానికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు విత్ ఇన్ 2-3 డేస్లో ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా ఫైనలైజ్ చేయటం జరుగుద్ది దీంట్లో ప్రకాష్ రాజు గారిది ఒక చాలా గొప్ప క్యారెక్టర్ ఉంది చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే ఇంకా అశుతోష్ రాణా ఇది కాకుండా దీంట్లో ఒక టిపికల్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది దాన్ని పంజాబ్లో హీరోగా యాక్ట్ చేస్తుండేటటువంటి ఖతార్ చీమా అనే అతను దీంట్లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు బ్రహ్మానందం గారిది సూపర్ బుక్ కుంభకోణం మొత్తం సెటప్ అంతా బ్రహ్మానందం గారి కంట్రోల్లో ఉంటుంది బ్రహ్మానందం గారిది చాలా మంచి క్యారెక్టరు మంచి ఎంటర్టైన్మెంటు ఇంటర్లింక్ ఉండేటటువంటి క్యారెక్టర్ వీటన్నిటినీ మేళవించి సక్సెస్ఫుల్గా ఈ సినిమాను ముందుకు తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ఈ ముగ్గురికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మొదలెడుతున్నాను ఫస్ట్ నన్ను బాలయ్య బాబు పిలిచి అప్పటికి కథ అనుకోలేదు ఏమనుకోలేదు నాకు చెప్పింది ఒకటే మ్యాటర్ రత్నం కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్
श्री कल्याण गारु प्रोड्यूसर नुव्वु चेन्नई एम चेस्तावो वाळ्ळतो कूर्चोनी वर्कौट चेयि इंत चेप्पारु नाकु नेनु आल्रेडी कथ उंदनुकोनि वेळ्ळानु डैरेक्टर गारु मेमु मूडु रोजुलु कूर्चोनि रकरकाल कथलु अनुकोनि एन्नेन्नो अनुकुन्नाम कानी एंदुको ओक सटिस्फाक्षन् रालेदु ఆ టైంలో ఆ నెక్స్ట్ డే నేను ఒక ప్రాబ్లంతో ఊరేళ్ళాలి పొద్దున్నే కళ్యాణ్ గారిని రూమ్కి వచ్చి ఏంటమ్మా ఇలా అయిపోయింది ఏం చేద్దాం అంటుంటే సార్ సింపుల్గా ఒక 20 మినిట్స్లో కట్ చెప్తాను వినండి అని చెప్పి ఆ లైన్ చెప్పాను ఆయన వినగానే చాలా బాగుందమ్మా రా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన అసలు హార్ట్ టచ్ అయ్యి ఒక ఫీల్తో బయట వచ్చి నిజంగా ఆయనకి కళ్ళలో నీళ్లు కదిలాడాయి అంటే సో ఇది సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది డిఫరెంట్ గా బాలయ్య బాబుకి డిఫరెంట్ అవుతుంది అనేది ఆయన ఫీలింగ్ చూడగానే అర్థమైంది మీకు తెలుసు రజనీకాంత్ గారితో కమలాసన్ గారితో పెద్ద పెద్ద హీరోలతో నాటమ్మై ముత్తు పడయప్ప దశావతారం చరణ్ పాండ్యన్ ఇటువంటి హిట్లు తీశారు ఆయన తెలుసు అటువంటి డైరెక్టర్ గారికి अद्भुत इमोशन पड़ी सेंटिमेंट पड़े बालय बाबू लाई हीरो दरकड़ वाल निजा ये रेंज उठो फर्दर का मेरे चूंर डेफिनेट चाल हिटी नीन इप बालय बाबू तो एडु सिनेमा चूसा सिनेमल कटे अद्भुत सिनेमा ना गट्टी नमक डेफिनेट जो अला जरगालनी मनस्फूर्ति को मंची टेक्नीशियन राम प्रसाद गारु लेजेंड कैमरामैन गारु दीनिकि निजंगा इंका प्लस अलागे वेंकटेश्वर गारु नागराज गारु रमेश गारु मन कल्याण गारिकि वन्स अगेन मा डैरेक्टर गारिकि की